Kravichesna guests ki, Sima Panjesna cast and crew ki, media varki, and Bebat Sanga Varsham Partana, Aina Mundiga, which in the fans under ki, Chala, Chala thanks. Jansi garu. Yella, Akar Chudani, Valen Chudani, Anyayam. So basically, Chalamandi. Sir, me allar ki taggattuga nenu match cheyalante kada okka sari eskondi bayya fireworks. Velugullo meeku ishtamaina mee abhimana natunni choodalanukuntunnara ide avakasam. Okay, maatladestanu inga. Vunnadhi Okate Zindagi. This film is very, 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 very close to my heart. And adi chaala man chaala cinemalu cheptu untaru gaane genuine ga cheptunanu. Ee cinema basically it has four pillars andi. First, Devi, Samir garu, Pedan garu, and director Kishore. Please, please, please. Maatladu, maatladu. Malli asalu marchipodam chaala anukunna. Okay. Anaya, thank you. So like I said, nalugu pillars. First, Devi gurinchi maatadali. Manne oka interview lo adigaru. Devi, appa selfie. What is the USP of the film annaru? What amma, what is this amma anna? Cinema lo DSP unduga malli USP andi. Okkati maatram cheptanandi, Devi tho pani cheyatam chaala ibbandi. ఎందుకు చెప్పనా అంటే హిస్ వర్క్ విల్ మేక్ యూ స్పీచ్లెస్ దాని తర్వాత ఎందుకు చెప్తాను యాక్చువల్లీ కరెక్ట్గా నిన్నే రీ రికార్డింగ్ చూడటానికి వెళ్ళాం అందరం చూసి అసలు మొత్తం బ్లాంక్ అయిపోయింది అంటే మనం ఎంతో ప్రేమతో తీసిన సినిమా మ్యూజిక్ ఎలా వస్తుంది భయం కాదు యునో యూ జస్ట్ వాంట్ టు వాచ్ ఇట్ చూసి ఒక ట్రాన్స్లోలా బయటకు వచ్చాం యూ స్పీచ్లెస్ విత్ దిస్ వర్క్ అప్పుడే స్కూల్ ఎగ్జామ్ రాసిన పిల్లోడిలాగా అలా బయట కూర్చుంటాడు అంటే 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఎప్పుడు అలాగే రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఏమంటారని చూస్తూ ఉంటాడు అంటే ఒక పక్క మాటలు రావట్లా మళ్ళీ చెప్పాలి లేదా నచ్చలేదు అనుకుంటాడు ఏం చేయాలని గట్టిగా నేను హక్ చేస్తాను అప్పటికే కిషోర్ హక్ చేసుకున్నాను నేను హక్ చేసుకున్నాను దేవి ఎప్పుడు చెప్తూ ఉంటాను లవ్ యూ టూ ఎందుకంటే నీ వర్క్తో నాకు లవ్ యూ చెప్తావు నేను మళ్ళీ లవ్ యూ టూ అని అంటూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ పిల్లర్ సమీర్ రెడ్డి గారు జనరల్గా కెమెరామెన్స్ అంటే లెన్స్ పెట్టి అలా షూట్ చేసేస్తూ ఉంటారు బట్ సమీర్ గారు ఇస్ వన్ పర్సన్ హూ ఫిల్మ్స్ విత్ హిస్ హార్ట్ అంటాను ఎందుకంటే ఇక్కడ ఒక యాక్టర్ కామెడీ సీన్ చేస్తే ఆయన నవ్వుతారు మేము ఎమోషనల్ సీన్ చేస్తే ఆయన ఏడుస్తారు లైక్ హీ యాక్చువల్లీ వాచెస్ ద ఫిల్మ్ వైల్ డూయింగ్ ఇట్ సో ఆ ఎమోషన్ 100% క్యారీ అవుతుంది అనుకుంటాను సమీర్ గారు ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేసామో తెలియదు లెక్కపెట్ట తెలుసుకోలేదు ఎందుకంటే ఫ్యూచర్లో కూడా లెక్క పెట్టను అండ్ థర్డ్ పెద్దనాన్న గారు అంటే మా గురించి మేమే చెప్పుకోకూడదు బట్ ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్తాను ప్యాషన్ అనే పదం తెలుసుకుని ఇక్కడికి వచ్చాను కానీ ప్యాషన్ అనే పదం అర్థం మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ సినిమాకి ఐ నో వాట్ యువ్ పుట్ ఇన్ అందరికంటే ఎక్కువ నాకు తెలిసి పెద్దంకర్ కన్నా ఇంకా ఎక్కువ ఈ సినిమా ఎవరిని ప్రేమించలేదు అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కిషోర్ మా ఇద్దరు రిలేషన్ ఒక్క మొక్కలో చెప్తా జనరలీ అందరి గురించి చెప్పబుద్ధి అవుద్ది కానీ కిషోర్ గురించి మాత్రం పక్కన వాళ్ళు మంచిగా చెప్తే వినబుద్ధి అవుద్ది సో సైలెంట్గా ఉంటా కిషోర్ గురించి మాట్లాడుతుంటే సో కిషోర్ ఈ సినిమా గురించి చాలా 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 చెప్పాను చాలా మెసేజ్లు పెట్టాను సినిమా చేసేటప్పుడే అంటే సింపుల్ అంటే ఎక్కువ చెప్పను కానీ అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అనేది ఈ సినిమాతో నాకు అర్థమైంది సో థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ ఎంత చెప్పినా తక్కువే నీ గురించి అండ్ యాక్ట్రెసెస్ ఈ నాలుగు పిల్లర్స్ మధ్యలో ఒక రూఫ్ లాంటి వాళ్ళు ఫస్ట్ మహా గురించి చెప్పాలి I loved working with you
every moment the camera was on, I was just enjoying the fact that I was working with you. It was like an absolute pleasure. అంటే అవతల యాక్ట్రెస్ అంత బాగా పర్ఫామ్ చేస్తుంటే, అంటే ఈ సినిమాలో ఏంటంటే తను బాగా పర్ఫామ్ చేస్తుంది నేను బాగా పర్ఫామ్ చేస్తున్నాను కాదు, లైక్ యూ జస్ట్ వాంట్ టు అనే అది చెప్పండి. చాలా మాట్లాడాలనుకున్నాను, మర్చిపోతాను ప్లీజ్. వద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఇట్స్ జస్ట్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ సచ్ అన్ ఆసమ్ యాక్ట్రెస్ అండ్ అనుపమ, యుల్ గో లాంగ్ లాంగ్ వే. అండ్ మ్యాగీ అనుపమ, యాక్చువల్లీ అనుపమకి మహాకి పెద్ద సంబంధం లేదు, లైక్ క్వైట్ కాంట్రాస్ట్, చాలా కష్టంగా ఉంటా. బట్ మ్యాగీకి చాలా ఈజీ, ఎందుకంటే చాలా తక్కువ మంది అమ్మాయిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అండ్ లావణ్య హ్యాస్ అ బ్రిలియంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ హ్యాడ్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్ యూ. అంటే తను పర్ఫామ్ చేస్తుందా లేకపోతే మామూలుగా మాట్లాడిందా అర్థమయ్యేది కదా, అంత న్యాచురల్గా ఉండేది, ఎందుకంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే సేమ్ కాబట్టి. అండ్ అనీషా, ఐ నో ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ టైమ్ దట్ we work together for, but I had a lovely experience working with you. And Sri Vishnu oksara inda kala pettukona oksara pettuko ante idan pakkana unta mana library lo unnava ane doubt ostadi, kaani koncham close ayin tarvata library lo books lo em unnai anni chadivestadu. So na best friend cinema lo, so first day nunche we felt that connect. And అంటే సీన్స్ చెప్పాలి, ఏం సీన్స్ నచ్చినాయని బట్ చెప్పలేను ఇక్కడ. కొన్ని సీన్స్ అయితే అసలు చింపేశావు, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఫ్రెండ్స్ కిరీటి, కౌశిక్, దర్శి, వీళ్ళు జనరల్ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ అంటే నువ్వు కొంచెం చెప్పాలనుకున్నావు కదా అది. సో ఫ్రెండ్స్ క్యారెక్టర్ అంటే అసలు పాపం గుర్తుంటుంది, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హీరో ఫ్రెండ్స్ అన్న వెంటనే ఒక చిన్న యూనో జస్ట్ లుక్ డౌన్ అపాన్ దెమ్. కానీ సినిమాలో ఏ ఒక్క ఫ్రెండ్ క్యారెక్టర్ తీసేసినా కథ ముందు జరగదు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దట్ దీస్ ఫ్రెండ్స్ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ అదే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అంటే మన లైఫ్లో మన గ్యాంగ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్కళ్ళు తీసినా సరే ఏదో ఒక స్టోరీలో ఏదో ఒక లోటు ఉంటుంది. సో చాలా సిమిలర్, వెరీ రిలేటబుల్ ఫ్యాక్టర్ ఇది. అండ్ డైలాగా చెప్పేస్తా. ప్రతి మగాడు సక్సెస్ మనకు ఒక ఆడది ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడు గడ్డం మనకు మాత్రం ఖచ్చితంగా ఆడది ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, నువ్వు చెప్పేటప్పుడు నువ్వు వింటే అప్పుడు మనసు పడకల. ఓకే, ప్రతి మగాడు సక్సెస్ వెనక ఒక ఆడుతూ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడు గెడ్డం వెనక మాత్రం ఖచ్చితంగా ఆడుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీ గురించి. సో బేసిక్లీ లైఫ్ అనేది, ఈ సినిమా చేసిన తర్వాత యూనో బేసిక్లీ లైఫ్ అనేది ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్స్. యాక్టర్స్ అనేవాళ్ళు ఎంత బ్లెస్డ్ అంటే ఒక కొత్త రిలేషన్ చూస్తారు, అంటే ఎవరికి ఏది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. ఫ్రెండ్స్ అంటే అందరికీ ఉంటారు, ఫ్యాన్స్ అంటే ఫ్యామిలీ అంటే అందరికీ ఉంటారు, బట్ ఫ్యాన్స్ అంటే ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు వాట్ ఇస్ ఇట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అంటే తెలియదురా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా అర్థం కాదు నాకు. కానీ ఒక్కటే చెప్తా, అన్కండిషనల్ లవ్ అంటారు కదా, ఫ్యామిలీ మనల్ని ప్రేమిస్తారు వాళ్ళలో పుట్టాం కాబట్టి, ఫ్రెండ్స్ మనల్ని ప్రేమిస్తారు వాళ్ళతో పెరిగాం కాబట్టి, ఫ్యాన్స్ మనల్ని ప్రేమిస్తారు అంతే. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అలాట్. అక్టోబర్ 27th రిలీజ్ అవుతుంది, ఐఎమ్ షూర్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నది ఒకటే జిందగీ.